శుభం భయాద్ శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి డిసెంబర్ 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉండే విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మిథున రాశికి చతుర్థంలో కేతువు, పంచమంలో శుక్రుడు, అలాగే సస్యస్థానంలో రవి ప్లస్ కుజుడు యొక్క ప్రభావం నెగిటివ్గా కనబడుతుంది. సప్తమంలో బుధుడు, అలాగే భాగ్యస్థానంలో శనీశ్వరుడు, అలాగే రాజ్యంలో రాహు, లాభంలో బృహస్పతి కనిపిస్తున్నారు. అయితే చతుర్థంలో ఉన్న కేతువు కొంతవరకు జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ యొక్క ఇల్లు, వాకిలి, వాహనం, తల్లి అనే భావంలో ఈ కేతువు వచ్చి కూర్చున్నాడు. వాడు వచ్చి జస్ట్ 1 మంత్ అయింది. కొంచెం డిస్టర్బెన్స్ తల్లి గారికి చేస్తాడు, అంతకంటే ఇంకేం లేదు తప్ప వేరే ఇబ్బంది ఏం లేదు కేతువు. అలాగే మీరు ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా దానికి వేసే ప్రాసెస్, దానికి కొంచెం పేపర్స్, మూమెంట్స్ ఏమైనా ఏవైతే ఉన్నాయో వాటిలో కొంచెం డిస్టర్బెన్స్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. పంచంలో శుక్రుడు, పిల్లల ద్వారా యోగాలని కనిపిస్తున్నాయి మనకి. ఇక్కడ ఏం భయపడకలేదు, మంచి యోగించేవాడు పంచమ స్థానం, సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఆకస్మిక ధనలాభాలు, తర్వాత లక్ ఫేవరింగ్ యాక్టివిటీస్ జరిగే అవకాశం బాగా కనబడుతుంది. సస్యస్థానంలో ఉన్న కుజుడు రవి యొక్క ప్రభావం ఆరోగ్యానికి సంబంధించింది. ఇది దిగువ భావన ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ ది బాడీలోని యూరినల్ మోషన్, ఇన్ఫెక్షన్స్ కొంత కనబడడానికి, పాయిల్స్ అనుకోండి, స్టోన్స్ అనుకోండి, ఇవన్నిటికి సంబంధించిన కిడ్నీ స్టోన్స్ అనుకోండి, ఏదో ఒక దిగువ భాగంలో ఒక సమస్య వచ్చి అది ఇబ్బంది పెట్టేటట్టుగా ఉంటుంది. దాన్ని కొంచెం జాగ్రత్తగా మెడిసిన్ ద్వారా తీసుకోవడం ప్రయత్నం చేయండి. అలాగే మనకు భాగ్యంలో శనీశ్వరుడు సొంత ఇంట్లో ఉన్న, రాజ్యంలో రాహు మాయాధనం ఇచ్చిన, లాభంలో బృహస్పతి మాత్రం మంచి పనులకు అది ఉపయోగించుకునేట్టు చేస్తాడు. ఆర్థిక బలం పెరుగుతుంది, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెరుగుతుంది. వ్యాపారస్తులకు రియల్ ఎస్టేట్ అనుకోండి, ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ అనుకోండి, అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీ అనుకోండి, ఏ ఇండస్ట్రీలో వాళ్ళకైనా వ్యాపారం అద్భుతంగా కొనసాగుతుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి. అలాగే మనం తీసుకుంటే మనకి ఇక్కడ ఏంటంటే శుభవార్తలు శుభకార్యానికి న్యూట్రల్గా ఉంటుంది. మధ్యవర్తిత్వం వహించండి, ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకండి. లేనిపోని మాటలు అగౌరవ పడే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం న్యూట్రల్గా ఉండడానికి ప్రయత్నించండి. లక్కీ నెంబర్ 5 పాజిటివ్గా పనిచేస్తుంది. అలాగే మనం తీసుకునేటప్పుడు ఏంటంటే మనకు ఇక్కడ ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు రవి కుజుల యొక్క ప్రభావం విపరీతంగా ఉంది కాబట్టి కొంతవరకు మీరు కూడా ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడము, అభిషేకం చేసుకోవడం చాలా అవసరం పడుతుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి కుదరకపోతే గణపతి ఆరాధన చేయండి. ఏదైనా అభిషేకం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రెండు కాకపోతే శివునికి అభిషేకము, ఏదో ఒక అభిషేకం చేయడం, తీర్థం తీసుకోవడం. ఎందుకంటే ఆరోగ్య స్థానంలోని ఈ రెండు అగ్నితత్వం గల గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఆ అగ్నిని మనం చల్లార్చాలంటే అభిషేకమే సర్వస్వం. అంచేత మనం అభిషేకం చేసి తీర్థం తీసుకుంటే ఈ బర్నింగ్ ఇష్యూస్ ఏదైతే హెల్త్లో ఉందో వాటిని కొంచెం కూల్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ప్రయత్నించండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధ. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ గారు, శ్రీ నిలయం 1st floor 101 సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ పక్కన ఖాజాగూడ హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 888-555-9147, 888-555-9148, 9844-99-6444.